నీ అమ్మే అభిమానంతో పంపిన చీర విసిరికొట్టడం గొప్పతనం అనుకుంటున్నావా? నా అమ్మే పంపిన దాన్ని విసిరికొట్టే మూర్ఖురాలి కాదు. మరి అలా చేయడం మూర్ఖత్వం కదా? ఏ ఇంకా దాచాలని అనుకుంటున్నారు? నిప్పుని దాచినంత మాత్రాన మండకుండా ఉండదు. ఏమిటి నేను దాచింది? ఆ చీర నిజంగా మా అన్నయ్యే పంపాడా? అవును. చనిపోయిన అన్నయ్య మా కోసం బ్రతికొచ్చి ఇవన్నీ పంపాడా? रोगिष्टल मोसम अब నిజం దాచడ అబద్ధం కాదా? కొన్ని నిజాలు ఎప్పుడు పడితే అప్పుడు చెప్పలే చెప్పకూడదు. అందుకని అబద్ధం చెప్పి వాళ్ళకి లేనిపోని ఆశలు కలిగిస్తారా? లేదు. ఈ ఇంట్లో అందరూ మీ అన్నయ్య మీద ఉంచుకున్న ఆశలు, అతని చుట్టూ అల్లుకున్న ఊహలు ఒక్కసారిగా కూలిపోతే తట్టుకోలేక ఏమైపోతారో అని భయపడ్డా. అంతకు మించి ఆ తల్లి చూపే ఆప్యాయత, పిల్లల అభిమానం, ఈ ఇంట్లో నాకు దొరికిన ఆదరణ నా నోరు నొక్కేసి నన్ను మీతో చెప్పకుండా చేశాయి. లాయర్ కదూ, అబద్ధాలు సమర్థించటం మీ వృత్తి, నిజాన్ని తలెత్తకుండా పాతేయడం మీ ప్రతిభ. నువ్వు చెప్పేదానిలో ధనాపేక్ష ఉంది లక్ష్మి, కానీ ఇక్కడే ఉంది. నేను ఎందుకు నాటకం ఆడాలి? నాకేం అవసరం? నీ ప్రశ్నకు నీకు నువ్వైనా సమాధానం చెప్పుకోగలవా? కనీసం ఊహించగలవా? అక్కర్లేదు. ఇంకా ఏ ఊహలో నాటకాలు నాకు అక్కర్లేదు. మీరు పొద్దున్న ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ భయంకరమైన నిజాన్ని నా గుండెల్లో దాచుకోలేను. మీరుండగా నేను చెప్పినా, ఈ స్థితిలో మీరే చెప్పినా, మీరు నాటకవాడి సంపాదించిన గౌరవం మర్యాదలు ఒకేసారి నాశనం అయిపోతాయి. వాళ్ళు ఏమైపోతారని కాదు, వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారో ఊహించలేను. ఆ స్థితి రానివ్వకండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మరి మీ కుటుంబ బాధ్యత? మా బాధ్యతల్ని మోయమని మిమ్మల్ని ముష్టెత్తావా? నా ప్రాణం నిలబెట్టిన వాడి కుటుంబం నిలబెట్టడం నా ధర్మం. చూడండి, మీకు ఆఖరిసారిగా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. సూర్యుడు ఉదయించేటప్పటికి మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఉన్నారా ఏం జరుగుతుందో నాకే తెలియదు. ప్లీజ్ గెట్ లాస్ట్. హాయ్. గాంధీ మా అప్పుడు ఒక ఆవు మానయాత్ర పడుకుంటే చూడలేక దాన్ని తనే స్వయంగా చంపెట్టాడు. మా అక్కడ పడుతుంది ఆదం చూస్తుంటే నాకు ఆవు గుర్తుంది. బాబా అవును కానీ పూడి చేస్తారేంటంటే పాత యుద్ధంలో ద్రోణుడు అంతటి వాడిని చంపడం ఎలాగో ధర్మరాజు తెలియక అశ్వత్థామ అనే ఒక ఏరు చచ్చిపోతే అశ్వత్థామాత అని గట్టిగా అరిచేస్తా కుంజరా అని వెళ్ళిగా అన్నట్ట. అశ్వత్థామ అనే తను పొడితే చచ్చిపోయాడు అంటే నేను ఒకసారి చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోయారు ఎవరు చెప్పాలండి? ఈ పేపర్లో చచ్చిపోయాడు, మా కరెక్ట్ సరిగ్గా కుదిరాడు, ఎవరికో చెప్తాను నువ్వు వచ్చి చూద్దు. అంత సవ్యంగా ఉండాలి, మన పుట్టించిన దేవుడు అందరికి ఇంతకాలం మొక్కున్నాను, కానీ జరిగిపోయింది. అవునమ్మా, ఆ విషయం తెలిసింది కానీ చెయ్యి గారు ఇలా చెప్తూనే ఉన్నారు. కాదు కాలేదు 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 బాబు రెండు కిలోమీటర్ల దూరంలో రైలు పట్టాల మీద గుర్తు తెలియని కుర్రాడి శవం కనిపించింది. దొరికిన ఆహారాన్ని బట్టి పరిశీలిస్తే అతని ఊరు హైదరాబాద్ అని తెలియదు. అంత మాట అనకండి బాబు, మీ రుణం త్వరలోనే తీర్చాలని నాకు ఉంది. మీరేమీ అనుకోకపోతే మా దగ్గర తీసుకున్న పొలం
సాగుచేసుకునే అవకాశం మాకు ఇవ్వండి చెమటూర్చి మీ బాకీ తీరుస్తాను నువ్వు ఈ మాటలు 190 సార్లు అడిగావు ఇప్పటికే కూర్చుంటే లేవలేవు నువ్వు నాగలి పట్టి పొలం ఎట్ట దున్నుతావు నా బాకీ ఎట్ట తీరుతావు ఆ అసలు వడ్డీ కలిపి పొలం రేట్ ఎప్పుడో దాటిపోయింది నా పేరు రాసేయ్ గొడవ వదిలిపోద్దే నా పేరు రాసేయ్ అంతే బాబు నా పిల్లలకు ఆధారం అది ఒకటే నీకు అదే ఆధారం నాకు అదే ఆధారం అందుకని పని కట్టుకుని నేనే ఒక ఆలోచన చేశాను మీ పెద్దమ్మాయి చాలా మంచిదేను మంచి రాశిగలది అసలు నీ రుణం తీరే రూడు చూపించడానికే అది నీ కడుపును పుట్టిందేమో నా చాలా విశాల హృదయం కాబట్టి సగం వడ్డీకి జమ కట్టుకుంటాను నువ్వు అడిగిన గడువు ఇస్తాను దాన్ని మాత్రం అప్పుడప్పుడు వచ్చిపోతుండమను ఊరికి అరమాకవయ్యా ఇది నా అవసరం కాదు నీ అవసరం ఇదిగో నీకిదే నా ఫైనల్ వార్నింగ్ నేను చెప్పినట్టు జరగకపోయిందో నీ మొత్తం ఆస్తిని జప్తు చేసి నీ పరువు నడి రోడ్డు మీద ఏలం పాట పాడతాను అందుకని మర్యాదగా వచ్చిన బండిలోనే వెళ్ళిపో ఆ బండి నీ ఇంటి దగ్గరే పెట్టుకో చీకటి పడ్డాక నీ కూతుర్ని బాబు ఎంత మాట అన్నావు నా బిడ్డను గురించి ఎంత మాట విన్నాను పడిపోయాడేంటి వీడు గాని ఇక్కడ సచ్చాడంటే మన పేకల మీదకి వస్తుంది వ్యాపారం నిజం నేను తీసుకెళ్లి ఆడింటి దగ్గరే పడాయి గొడవ జరిపాడు అట్టగే ఏమిటో బాబు నువ్వు ఉన్న పడంగా వెళ్ళడం మాకేం బాగాలేదు మా అన్నయ్యని అడిగా నేను చెప్పండి ఏమండి మీతో నన్ను తీసుకెళ్తా అన్నారుగా నేను రెడీ ఇప్పుడు ఆయన అన్నయ్య దగ్గరికి వెళ్ళటం లేదురా వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్తారు మీరు బయలుదేరండి వస్తానమ్మా ఏంటి ఆగారు మీ నాన్నగారితో ఒకసారి చెప్పెడదాం మా నాన్న ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు మీరు ఆలస్యం చేస్తే బస్ దొరకదు వెళ్ళండి నాన్న ఆయన బయలుదేరు నాన్న నాన్న ఏమైంది నాన్న అమ్మా అమ్మా నా అప్పు తీరటానికి ఈ రాత్రికి కురివి పెట్టడానికి కొడుకు లేడని బాధపడ కన్నపూర్ణ వాడు పెట్టవలసిన కురివి ఎప్పుడూ పెట్టి వెళ్ళాడు ఇక ఈ కట్టిని కాటికి చెరవేయడానికి కదా అందుకు నీకు నేనైనా ఉన్నాను రేపు నాకెవరున్నారు అన్నపూర్ణ నాకెవరున్నారు బాబు ఇప్పుడైనా వస్తాడా మీ స్నేహితుడు కన్న తండ్రికి తన కురువి పెట్టడానికి బాబు ఒక్క టెలిగ్రామ్ ఈయన వచ్చి రుణమైనా